నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆజాదీ కా అమృత్ బైక్ ర్యాలీ. తెదేపా పార్లమెంట్ అభ్యర్థి జ్యోతుల నవీన్. సంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం. హౌసింగ్ చైర్మన్ దౌలూరి దొరబాబు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్య అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్. ముమ్మడివరం ఎమ్మెల్యే పోన్నాడ సతీష్ కుమార్. దీక్షలు విరమించిన ఎంఆర్పిఎస్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టల్ ఉద్యోగులు ఆందోళన. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తే అన్ని వర్గాల ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకువస్తారని, ప్రజలంతా జగన్ న్యాయకత్వాన్ని బలపరచాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు అన్నారు. సామలకోట పట్టణంలో వైఎస్ఆర్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక 8వ సచివాలయ పరిధిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షులు దౌలూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రగా గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంగీతరావుపేటలో ఇంటింటికి వెళ్లి కుటుంబాలను హౌసింగ్ చైర్మన్ దొరబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులం మతం ప్రాంతం అని చూడకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ పథకాల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రజల సైతం సంతృప్తి వ్యక్తం చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ, కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజస్, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి, రాష్ట్ర వైసీపీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, పట్టణ వైసీపీ అధ్యక్షులు మద్దాల శ్రీనివాస్, ఎంసీ చైర్మన్ మేకా శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి, కౌన్సిలర్లు వీరభద్రరావు, నేతల హరిబాబు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం సచివాలయం ఇందులో రోజుకున్న నాయకులు, కార్యకర్తలు, అలాగే వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, ఆర్తీలు అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఈరోజు గడప గడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాల్లో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని వివరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం కూడా చూడకుండా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన చూసి ఈరోజు ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. ఈరోజు ఆఖరికి తెలుగుదేశం నాయకులు కూడా ఈరోజు ఆయన కులం పాలన రాజకీయం చూడకుండా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల సంతోషం ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే కాకుండా మాకున్నటువంటి నాయకులతో ఈరోజు గడప గడపకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం మాకు ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి సచివాలయానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ డబ్బులతో ఉన్నటువంటి చిన్న చిన్న పనుల్ని ఇక్కడ పూర్తి చేసుకుని, అలాగే ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే వెంటనే ఆయన దృష్టికి కూడా తీసుకురామని చెప్పడం జరిగింది. ఓన్లీ పెద్దాపురం నియోజకవర్గానికి ఈరోజు 16 కోట్ల రూపాయలు ఈరోజు పనులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉన్నటువంటి మన సామర్లకోట పట్టణంకి ఉన్నటువంటి 15 సచివాలయాలకి 3 కోట్ల రూపాయలు ఈరోజు ఫండ్ కూడా జీవో కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. తళరూరు మండలంలోని పిల్లంక, అరటికాయల లంక, ఇంజరం, నేలపల్లి, జార్జిపేట గ్రామాల్లో పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే పొన్నాడ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఇంజరం ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కరుణ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, జడ్పీటీసీ దొమ్మేటి సాగర్, వైస్ ఎంపీపీ దూళిపూడి నాగేంద్రప్రసాద్, వైకాపా రాష్ట సంయుక్త కార్యదర్శి కుడుపూడి శివన్నారాయణ, చింతలపాటి శ్రీనురాజు, రాయుడు గంగాధర్, రెడ్డి సతీష్, సర్పంచులు సమైక్య మండల అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు, సర్పంచులు మద్దన శివరామ ప్రసాద్, చిట్టూరి నాగమణి, సింహద్రమ్మ, పేర్ని ఆదినారాయణ, నాయకులు పెంకే అర్జున్, కూరాటి శ్రీకృష్ణ, చిట్టూరి కలికిమూర్తి, పెయ్యల కొండబాబు, పిల్లి సత్యబాబు, రెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ సెక్టార్ వచ్చేసరికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఇయర్స్ లో మీరు చూసుకున్నట్లయితే మీకు కావాల్సిన సౌకర్యాలు, మీకు కావాల్సిన యూనిఫామ్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ కావచ్చు, షూస్ కావచ్చు, టై కావచ్చు, మీకు అన్ని కూడా తల్లిదండ్రుల మీద 1 రూపాయి కూడా భారం లేకుండా మీ అందరికీ కూడా ఫ్రీగా జగన్ అన్న విద్యా కానుక ద్వారా మీకు ఇస్తున్నారు. మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నందుకు అమ్మకి ఏం ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం. అట్లాగే మీ అందరికీ కూడా ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు, ఇంగ్లీష్ మీడియం కోసం వెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళాల్సిన లేకుండా అవసరం లేకుండా మన గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. తీసుకొస్తూ ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు టీవీలో చూపిస్తూ ఉంటాడు, బైజూస్ అనే ఒక యాప్ ద్వారా ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్ అది. ఏదైతే రేపు రాబోయే రోజుల్లో
మీ అందరికీ కూడా సరోగా ప్రతి ఇష్యూ మీద కూడా ప్రతి సబ్జెక్ట్ మీద కూడా పూర్తిగా నాలెడ్జ్ ఉండే విధంగా బైజూస్ అనే ఒక సంస్థ ద్వారా మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా మనకి ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అంతేనే ప్రైవేట్ సెక్టార్ లో ఏ రకంగా అయితే ఉందో సేమ్ యాస్ ఇస్ గవర్నమెంట్ సెక్టార్ లో కూడా ఇవాళ మనం ఇస్తూ మీరు చదువుకుంటారంటే ఎంతవరకు అయినా సరే మీరు రేపు ఇంటర్ చదువుతారు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వెళ్తారు ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు సైంటిస్ట్ అవ్వచ్చు మీకు నచ్చినది ఏదైనా సరే ఉచితంగా చదువుకోవడానికి గవర్నమెంట్ ఇవాళ పూర్తి భారం విద్యాదీవెన జగనన్న విద్యాదీవెన కావచ్చు జగనన్న వసతి దీవెన కావచ్చు అట్లాగే విదేశీ విద్య మీరు చదువుకుంటారంటే ఇంటర్నేషనల్ గా కూడా మీరు ఎక్కడికన్నా వెళ్ళి చదువుకోవడానికి ఇవాళ గవర్నమెంట్ టోటల్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవాళ మనం ఇస్తున్నాం మన స్టేట్ లో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కె కాశీ విశ్వనాథ్, సెక్రటరీ ఎస్ సత్యనారాయణలు మాట్లాడుతూ డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ లోన్స్ పేమెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 12 పీఆర్సీలో పెండింగ్ ఉన్న బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రకటించాలన్నారు. పాఠశాలల వినీలం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడతాయని, ప్రభుత్వం విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో కూడా రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిన మేరకు ఇక్కడ కాకినాడలో ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు అనగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి రకరకాల ఆర్థిక వనరులు ఆర్థిక బెనిఫిట్స్ మాకు రావాల్సిన కనీసం రాకుండా చేస్తుంది. గత సంవత్సర కాలం నుంచి కూడా పిఎఫ్ లోన్లు కానీ రుణాలు కానీ ఏమీ కూడా మంజూరు చేయడం లేదు. ఇవి కేవలం ప్రభుత్వం మాకు ఏమి ఉత్తినిచ్చే కాదు, మేము దాచుకున్నటువంటి సొమ్ములోంచి మాకు ఇవ్వాల్సినటువంటి రుణాలు మాకు మంజూరు చేయడం లేదు. అలాగే ఏపీజేఎల్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, దానిలోని ఉపాధ్యాయులకు సంబంధించిన ఇన్సూరెన్స్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా మేము కొంత అమౌంట్ దాంట్లో క్రెడిట్ చేస్తుంటాం. ఆ దాని నుంచి మేము రుణాలు తీసుకున్నాం. అలాగే ఆ రుణాలు కూడా సంవత్సరం నుంచి ఎటువంటి కూడా మాకు క్రెడిట్ కావడం లేదు. లేకపోతే రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏ ఒక్కటి కూడా గత సంవత్సర కాలం నుంచి 21 జూలై నెల నుంచి కూడా మాకు ఏ ఒక్క రూపాయి కూడా శాంక్షన్ కాలేదు. అలాగే ఎంతోమంది ఆరోగ్యం నిమిత్తం వైద్యం చేయించుకుని వాటికి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు పెట్టుకోవడం జరిగింది. ఆ బిల్లుల్లో నుంచి కూడా ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఆరోగ్య ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఎంతో విధంగా నష్టపోయినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెట్టినట్టు ఉంది. లేకపోతే మాకు రాజునుండి 151 నెలల డిఏని ప్రభుత్వం నిలుపుదల చేసి ఎప్పుడో మేము రిటైర్ అయ్యాక 25 సంవత్సరాల తర్వాత ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 12న జగ్గంపేట నుండి కాకినాడ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ తెలిపారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 12వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జగ్గంపేట నుండి కాకినాడ వరకు జాతీయ జెండాలతో బుల్లెట్లతో ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. జాతీయ జెండా రూపకర్త మన తెలుగువాడు అవ్వడం గర్వకారణమన్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలన్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 3 సంవత్సరాలు పూర్తయిందని, అభివృద్ధి నోచుకోని పరిస్థితిలో మన రాష్ట్రం ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గర్వకారణం ఏంటంటే ఆ జాతీయ జెండా రూపకర్త కూడా మన తెలుగువాడు అవడం కూడా మన అందరికీ కూడా గర్వకారణం. ఆ జెండాని ఎప్పుడు కూడా ప్రతి ఇంటి మీద దేశభక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఇంటి మీద ఎగరేయాలనే ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం, దాంట్లో భాగంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం 12వ తారీఖుని చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తు కానీ సర్వనాశనం రోజు రోజుకి కూడా అయిపోతున్నందుకు బాధతోటి ఇది నువ్వు తప్పు చేస్తున్నావని ఖచ్చితంగా చెప్పడానికి రోడ్డు ఎక్కాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా.
అతి తొందరలోనే ఆ కార్యక్రమానికి కూడా ఖచ్చితంగా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రతి గవర్నమెంట్ వైఫల్యాన్ని కూడా అతి సామాన్య వ్యక్తి వరకు కూడా తీసుకెళ్లే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడడానికి అతి తొందరలోనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దుకుని అతి తొందరలోనే మీ ముందుకు రావడం జరుగుతుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిక రిజర్వేషన్ పోరాట సమితుల ఆధ్వర్యంలో కాకినాడలో ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల ముగింపు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాలాజీ చెరో సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ వల్లూరి సత్యబాబు, కాకినాడ నియోజకవర్గం కన్వీనర్ పలివేల నవీన్లు మాట్లాడుతూ మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు తమ ఉద్యమం ఆపేది లేదని తెలిపారు. తమ దీక్షలకు మద్దతు తెలియజేసినా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ నాయకులు కల్లపల్లి రవీంద్ర, బలసాడి ఆదిబాబు, ఓలేటి శివశంకర్, మల్లాడి యేసుబాబు, మల్లాడి ఇమాన్యుయల్, ఎంఎస్పీ కాకినాడ జిల్లా కార్యదర్శి మిర్యాల వీరబాబు, కాకినాడ సిటీ కన్వీనర్ నూరుకుర్తి రాజు, మిర్యాల కుమార్, తాతపూడి దివాకర్, మోతుకూరి వరలక్ష్మి, తుమ్మలపల్లి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కృష్ణమాదిగర్ ఆదేశానుసారం జూలై 20 నుంచి ఆగస్టు 12 వరకు కూడా కాకినాడ జిల్లా ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టమని గత 28 సంవత్సరాల నుంచి శాంతియుత పోరాటం మాదిగా మాదిగ కులాలు చేస్తున్న విషయం సమాజానికి, పత్రికా సోదరులకి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలిసిన విషయమే. కానీ సామాజిక న్యాయం అటువంటి ఎస్సీ వర్గీకరణ విషయం అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తూనే కావాలని వారు మాదిగా మాదిగ కులాలని ఓటు బ్యాంక్ అనేది వస్తున్నాం తప్ప సామాజిక న్యాయాన్ని పట్టించుకోవడం జరుగుతూ లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాము, మాదిగా మాదిగ కులాలకు సామాజిక న్యాయం చేస్తామని హామీ ఇచ్చి 8 సంవత్సరాలు కావస్తున్న వర్గీకరణ విషయం పక్కన పెట్టి మాదిగా మాదిగ కులాలకు అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. అయ్యా బీజేపీ నాయకులారా, ఖబర్దార్, మీరు మాదిగలకు ఇచ్చిన మాట నెరవేర్చి మరి మాదిగా మాదిగ కులాలకి సామాజిక న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. అయ్యా మోడీ గారు, మీరు ఎన్నో బిల్లులు పార్లమెంట్లో మరి ప్రవేశపెట్టి అమలు చేశారు. ఈఎస్ఐ ఎస్సీ వర్గీకరణ బిల్లు కనీస రూపాయి ఖర్చు లేని 59 కులాలకు జనాభా ప్రాతిపదికన్ని న్యాయం చేయమని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయమని మేము కోరుతూ ఉన్నాం. కాకినాడ నగరం శ్రీనగర్ నగరపాలక సంస్థ అడ్వాన్స్డ్ ఫౌండేషన్ స్కూల్ నందు కాకినాడ కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ కస్టమ్ డిప్యూటీ కమిషనర్ కె విజయకుమార్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా స్కూలు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా క్విట్ ఇండియా మూవ్మెంట్పై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. మత్తు పదార్థాలకు బానిసలవడం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ మత్తు లేని సమాజాన్ని సాధించడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు కుటుంబాలు కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటరెడ్డి, సూపరింటెండెంట్ సిహెచ్ సతీష్ సింగ్, రెహమాన్ సత్యనారాయణ, కన్నారావు నరసింహారావు, ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, సుధాకర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఎస్ఏ కండక్ట్ చేస్తాం. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ని 10th క్లాస్ స్టూడెంట్ తీసుకుని 25 సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఈ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్గా తీసుకొని ఆ పిల్లలకి ఎదగ అభ్యర్థి గురించి అభ్యర్థి గురించి అవేర్నెస్ కోసం వాళ్ళతో నాలెడ్జ్ అయితే చేసుకొని మంచిగా ఎస్ఏలో బాగా పార్టిసిపేట్ చేసి బాగా రాసిన వాళ్ళకి ప్రైజ్లు కూడా ఇస్తాము. అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఎటువంటి ప్రైజ్లు కూడా ఇస్తాము. ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మేము పార్ట్ ఆఫ్ పెద్ద క్యాంపెయిన్లో మేము ఒక స్కూల్స్కి కాదు కాలేజెస్కి వెళ్తున్నాము దగ్గరగా. ఆ తర్వాత రోడ్ షోస్ చేస్తున్నాము, బైకింగ్ కూడా ఆర్గనైజ్ చేసి క్యాంపెయిన్ చేస్తున్నాం. రకరకాల ఏది లేదు మీరు పబ్లిక్ని అటెన్షన్ అట్రాక్ట్ చేయగలము. ఆ రకంగా మేము పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఆ పబ్లిక్ అటెన్షన్ కోసం కొన్ని టాపిక్స్ తీసుకొని మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. మేము స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాం. ట్రై చేయడం సార్, వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తాం, అందరికీ బ్యాగ్స్ కూడా ఇస్తాం, ముగ్గురికి ఇస్తాం. మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్ అన్నారు. బుధవారం వాసిరెడ్డి శివప్రసాద్ కు జన్మదిన వేడుకల సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేటలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీర్మానం మేరకు జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. తన జన్మదిన వేడుకలకు కాకినాడ సిటీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పిలుపునిచ్చిన మండపేట సభలో పిలుపునిచ్చిన మండపేట తీర్మానం ప్రకారం రాష్ట్రంలో అలాగే ప్రతి చోట ఉన్న జాతీయ విగ్రహాలందరినీ కూడా జాతీయ నాయకుల విగ్రహాలందరినీ కూడా గౌరవించుకోవాలి అని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కాకినాడ సిటీ నడుబొడ్లో స్వయంగా గాంధీ గారు వచ్చి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్కి వెళ్ళి గాంధీ గారిని మేము ఒకసారి స్మరించుకోవడం అలాగే ఆయనకి గణ నివాళులు అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అదే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కాకినాడ నుంచి నల్మూల నుంచి వచ్చిన మా జనసైనికులు మా శ్రేయోభిలాషులు అలాగే మా జిల్లా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా సజిదర్ గారు వాళ్ళ స్వగృహంలో పెళ్లి వాయిదా నిమిత్తం పెళ్లి నిమిత్తం వాళ్ళు రాగలేదు. సో దానివల్ల ఈ రోజున ఈ కార్యక్రమం ఆయన చేతుల మీద జరగాల్సి ఉంది. కానీ ఆయన కొంచెం పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈరోజు మేము చేసాం. అలాగే మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడ సిటీ జన సైనికులందరికీ నాయకులకి రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి అందరికీ కూడా నా బర్త్డేకి ఇంత ఘనంగా జరిపించిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తపాలా శాఖ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ అధ్యక్ష కార్యదర్శులు సాయిరాం శ్రీనివాస్ తెలిపారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో కాకినాడ డివిజన్ పరిధిలో పోస్టల్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ సేవింగ్ అకౌంట్స్ కు సంబంధించిన నిధిని ఐపీబీకి బదిలీ చేయడం సరికాదన్నారు. కరోనా సమయంలో పోస్టల్ బట్వాడాను ట్రాన్స్ఫర్ చేయరాదని డాక్ మిత్ర కామన్ సర్వీస్ ను సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా రైల్వే వసుంధరా పోస్టు బట్వాడా చేయాలని డిమాండ్ చేశారు. తపాలా శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వీరభద్రరావు రామచంద్రరావు స్వామీజీ సత్యనారాయణ లక్ష్మీరావు అనితా కుమారి తదితరులు పాల్గొన్నారు. శాఖను నిర్వీర్యం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. దీనికి వ్యతిరేకంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ న్యూఢిల్లీ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడ డివిజన్ పరిధిలోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ సంబంధించిన పోస్టల్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు పదో తారీఖుని సమ్మెలో పూర్తి ఒకరోజు సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ తపాలా శాఖలో ఉన్న పిఓఎస్బి అకౌంట్లు అన్నింటి కూడా ఐపీబీబీ అనే చెప్పేటువంటి బ్యాంకుల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని ట్రాన్స్ఫర్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్నీ కూడా మారుమూల వరకు విస్తరించి ఉన్నాయి. తపాలా శాఖ పోస్టల్ సర్వీసెస్ అలాగే సేవింగ్స్ బ్యాంక్ సర్వీసెస్ వీటన్నింటినీ ఐపీబీబీకి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ముందు ఈ సేవలు పూర్తిగా ప్రజలకి అందే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ తపాలా శాఖ ఈ నిర్వహణకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే తపాలా శాఖలో ఈ ఇంతవరకు ఈ మెయిల్స్ పట్టవాడని రైల్వే మెయిల్ సర్వీస్ ద్వారా అలాగే ట్రైన్స్ ద్వారా చేసేవారు. దాన్ని కోవిడ్ టైంలో ట్రైన్స్ సరిగ్గా తిరగక ఆర్టీఎన్ అనే పేరుతోటి ఒక సిస్టమ్ను ప్రవేశపెట్టారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అనేది తపాలా శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న మొత్తం సేవింగ్స్ అకౌంట్ అన్నింటినీ కార్పొరేట్ సంస్థ అయిన ఐపీబీబీకి బదలాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని నిరసిస్తూ 10/8/2022 తారీఖున ఎన్ఎఫ్టీయూ ఇచ్చిన సమ్మె నోటీసుని అనుసరించి కాకినాడ డివిజన్లో ఉన్న పోస్ట్మెన్ అండ్ ఎంటీఎస్ అండ్ టీ3 సోదరులు అందరూ కలిపి ఈరోజు ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాం. కాకినాడలో సిపిఐ జిల్లా ప్రథమ మహాసభ విజయవంతం చేయాలని భారీ ర్యాలీ నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా ప్రథమ మహాసభ నిమిత్తం బుధవారం కాకినాడలో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జి ఓబులేసు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలు చేసిన తరువాత కాకినాడ జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో ప్రథమ మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు విద్యార్థి యువజన ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి దాసోహం అయ్యారని ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై పోరాటం చేయడానికి సిద్ధంగా లేరని అన్నారు. సిపిఐ పార్టీ నాయకులు తోకల ప్రసాద్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, లోవరత్నం, కార్యవర్గ సభ్యులు బోడుకొండ నారాయణ, టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 14-18 విజయవాడలో జరగబోతున్నాయి. దానికన్నా ముందు
ఆగస్ట్ ఈ నెల 26 27 28 రాష్ట్ర మహాసభలు విశాఖపట్నం జరుగుతున్నాయి. దానికన్నా ముందు 26 జిల్లాల్లో కూడా మహాసభలు జరుగుతున్నాయి. ఈ రోజు కాకినాడ జిల్లా ప్రథమ మహాసభ ఈ రోజు ఎర్రజెండ ఎరుపికమయంగా కాకినాడ జరుగుతుంది. ప్రధానంగా ఈ మహాసభలు మా ఉద్దేశాలు ఏంటంటే ఈ మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలి, ఆప్కస్ రద్దు చేయాలి, సమానపడి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. అది ఒకటే కాదు, మోడీ చేపడుతున్న ఏది కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఏమవుతున్నాయో, జగన్ చేపడుతున్న ఆర్థిక ద్రోహం ఏమైందో వీటి మీద చర్చించి ప్రత్యేక హోదా పోలవరం వీటి మీద తీర్మానం చేసి మా మహాసభ ముందుకెళ్తున్నాం. కావున రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ మరింత ప్రజలు ఆదరించాలని కోరుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించుకొని గత విషయాలన్నింటిని కూడా సమీక్ష చేసుకొని వాటిని ఆత్మవిమర్శ చేసుకొని భవిష్యత్తుకు మళ్ళీ 3 సంవత్సరాలకి రాజకీయ విధానాన్ని నూతన నాయకత్వాన్ని ఎన్నిక చేసుకోవడానికి గ్రామ స్థాయి నుంచి ఆల్ ఇండియా స్థాయి వరకు ఈ మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఈ మహాసభల్లో మరి భారతదేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని, అదేవిధంగా మరి ఆయన చేస్తున్నటువంటి ప్రైవేటీకరణని, రైతు వ్యతిరేక విధానాలని, మరి కార్మిక వ్యతిరేక విధానాలని, ప్రజాస్వామ్యాన్ని మంట కలిపేటువంటి విధానాన్ని, డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పెట్టేటువంటి విధానాలని వీటన్నిటినీ తిప్పికొట్టడానికి ఈరోజు నరేంద్ర మోడీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాకుండా చేయటం కోసం భారతదేశంలో ఉండేటువంటి అన్ని పార్టీలు కూడా విస్తృత స్థాయిలో ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఆజాదీ కా అమృత్ బైక్ ర్యాలీ, తెదేపా పార్లమెంటు అభ్యర్థి జ్యోతుల నవీన్. సంక్షేమమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం, హౌసింగ్ చైర్మన్ దౌలూరి దొరబాబు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్య అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. దీక్షలు విరమించిన ఎంఆర్పీఎస్, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టల్ ఉద్యోగులు ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.